రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో జరుగుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుల సమావేశానికి వెళ్తూ ఆయన డోన్లో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించడం, వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు చేయాల్సిన మేలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో నిధులు ఇస్తున్నా కూడా వాటిని కూడా పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకువచ్చారు. ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక గత సీజన్లో మామిడిపల్ల రైతులు కిలో 3 రూపాయలు 5 రూపాయలు రేటు కూడా లేక చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ జిల్లాలోనే ఎమ్మిగనూరు, డోన్ తదితర ప్రాంతాల్లో టమోటా పంట అధిక విస్తీర్ణంలో సాగవుతూ ఉంది. కానీ టమోటా రైతులు పాపం ధరలు లేక గిట్టుబాటు కాక రోడ్ల మీద పోసే పరిస్థితిని మనం చూసాం. ఇందాక దారిలో వస్తున్నప్పుడు కూడా రోడ్ల మీద రైతులు టమోటాలు పారబోయడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా రైతాంగం పట్ల ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా వారికి మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయల నిధులు మేము కేటాయిస్తున్నాం ధరల స్థిరీకరణ నిధికని వారు చెప్పినా కూడా ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు వారు కేటాయించినా కూడా ఎటువంటి గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వడం లేదు. ముఖ్యంగా టమోటా రైతులైతే మీ అటు మామిడి రైతులు ఈ సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా, ఒక రైతుకు కూడా వారు మేలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా అనేక విధాల సబ్సిడీలు కేంద్రం ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ యాంత్రీకరణకు కానీ నిధులు ఇస్తున్నా కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా పక్కదారి పట్టిస్తే పరిస్థితి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక మంత్రికి రైతుల గురించి తెలియదా? ఈ ప్రాంతంలో 68 చెరువులకు నేను అంద్రీనివా పథక ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని వారు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి రైతుల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు రైతులను విస్మరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు వెంటనే 68 చెరువులకు నీరు ఇవ్వాలి అంద్రీనివా పథకం ద్వారా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియా రాజ్యం ఏళ్తూ ఉంది. ఈ మైనింగ్ మాఫియా ఈరోజు వ్యవసాయదారుల పొలాలలో అడ్డగోలుగా ఈరోజు వాహనాలు అందిపి రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఉన్నది. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమన్నా కళ్ళు మూసుకొని ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించడం, వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు చేయాల్సిన మేలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో నిధులు ఇస్తున్నా కూడా వాటిని కూడా పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకువచ్చారు. ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక గత సీజన్లో మామిడిపల్ల రైతులు కిలో 3 రూపాయలు 5 రూపాయలు రేటు కూడా లేక చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ జిల్లాలోనే ఎమ్మిగనూరు, డోన్ తదితర ప్రాంతాల్లో టమోటా పంట అధిక విస్తీర్ణంలో సాగవుతూ ఉంది. కానీ టమోటా రైతులు పాపం ధరలు లేక గిట్టుబాటు కాక రోడ్ల మీద పోసే పరిస్థితిని మనం చూసాం. ఇందాక దారిలో వస్తున్నప్పుడు కూడా రోడ్ల మీద రైతులు టమోటాలు పారబోయడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా రైతాంగం పట్ల ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా వారికి మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయల నిధులు మేము కేటాయిస్తున్నాం ధరల స్థిరీకరణ నిధికని వారు చెప్పినా కూడా ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు వారు కేటాయించినా కూడా ఎటువంటి గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వడం లేదు. ముఖ్యంగా టమోటా రైతులైతే మీ అటు మామిడి రైతులు ఈ సంవత్సరంలో తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా ఒక రైతుకు కూడా వారు మేలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా అనేక విధాల సబ్సిడీలు కేంద్రం ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ యాంత్రీకరణ కానీ నిధులు ఇస్తున్నా కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా పక్కదారి పట్టిస్తే పరిస్థితి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక మంత్రికి రైతుల గురించి తెలియదా? ఈ ప్రాంతంలో 68 చెరువులకు నేను అంద్రీ నివా ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని వారు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి రైతుల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు రైతులను విస్మరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు వెంటనే 68 చెరువులకు నీరు ఇవ్వాలి అంద్రీ నివా పథకం ద్వారా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియా రాజ్యం ఏళ్తూ ఉంది. ఈ మైనింగ్ మాఫియా ఈరోజు వ్యవసాయదారుల పొలాలలో అడ్డగోలుగా ఈరోజు వాహనాలు అందిపి రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఉన్నది. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు